अंदर की नमस्कार शुभोदय वेलकम बैक टू द चैनल मी तेलुगु विहारी बैकग्राउंड चूसी ने एक्कड़ना अनंटे तूर्पु गोदावरी जिल्लालो उन्ना नेनु प्रस्तानिकि एंतो अंदमैन प्रदेशाल्लो एंतो अंदंगा नानकल कालव पक्कन हाईवे ఒక ఊరు వెళ్తున్నాను చూపిస్తా మీకు దారి అంతాను. ఈసారి ట్రిప్లో స్పెషాలిటీ ఏమిటి అని అంటే నేను నా వైట్ హార్సు మన అవెంజర్ గాని తీసుకెళ్ళలేదు నేను. అంటే మా వాళ్ళ ఊరు దాకా నేను బండి మీద వెళ్ళాం, తర్వాత ఫ్యామిలీతో వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఆటోలో వెళ్ళాం అనమాట ఇక్కడి నుంచి. అయితే మేమున్న ఊరికి మురుముళ్ళు అనేది ఇంచుమించు ఒక 50 కిలోమీటర్ల దూరం. కానీ ఆ 50 కిలోమీటర్ల దూరం ఎలా ఉంటుంది అని అంటే ఆ రోడ్ అంతాను చూడండి, దీన్ని యాక్చువల్గా ఏటిగట్టు రోడ్డు అంటారు అనమాట. అంటే మా ఊరు సైడ్ దీన్ని ఏటిగట్టు రోడ్డు అంటారు. అయితే ఈ రోడ్డు ఎలాగనంటే రావులపాలెం బ్రిడ్జి ఉంటుంది, రావులపాలెం బ్రిడ్జి నుంచి రైట్ తీసుకుంటే టువర్డ్స్ రాజమండ్రి వెళ్ళేటప్పుడు రైట్ తీసుకుంటే చిన్న డైవర్షన్ అనమాట. అది చాలా తక్కువ మంది తెలుసు దాని గురించి. ఆ రోడ్లోంచి వెళ్తే మనం వయా కోటిపల్లి యానాం మీదుగా ఎదుర్లంక బ్రిడ్జి, మీరు తర్వాత వీడియోలో ఎదుర్లంక బ్రిడ్జి కూడా చూస్తారు, చాలా స్పెషల్ అది. అయితే ఇక్కడ చూడండి రైట్ హ్యాండ్ సైడ్ అదంతా గోదావరి బాయ్ అనమాట. చూడండి ఎంత అందంగా ఎంత ఫుల్గా ఉందో చూడండి. అంటే ఎర్రగాను మేము అనుకుంటాం అనమాట అలాగా. సో ఎంత ఎర్రగా నీళ్ళు చూసారో ఎంత ఫోర్స్గా కూడా ఉన్నాయన్నమాట. చాలా చోట్ల దిగి చూద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే అని చెప్పి మళ్ళీ వెళ్ళలేదన్నమాట. ఆ రోడ్ అంతా చూడండి అటు ఇటు కొబ్బరి చెట్లు, కోనసీమ అందం అంటే ఎలా ఉంటుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇవన్నీ లంకలు అనమాట, వీటిని లంకలు అంటారు మధ్యలో. ఇక్కడ చూడండి పక్కనే ఇసుక మ్యాట్లు, గోదావరి. నిజంగా వెళ్ళి తీరాలండి, నా సజెషన్ అదే, తప్పకుండా వెళ్ళండి. వెళ్తేనే మీకు అర్థం అవుతుంది. చూసారా రోడ్డు పక్కనే గుళ్ళు ఎంత అందంగా ఉన్నాయో. మాకు ఈ దారెంబుడే అంటే మీరు ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో హనుమంతుడు ఇంత పెద్ద బొమ్మ లేనిదే మాకు చాలా ఊర్లు ఉండవు అనమాట లిటరలీ. అది ఇక్కడ స్పెషాలిటీ అనుకోండి అది. తర్వాత ఇప్పుడు వచ్చేది ఇది కోటిపల్లి ఊరు, చాలామందికి తెలుసు కోటిపల్లి ఊరు అని. చూడండి ఇది ఊరు. అయితే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతే ద్రాక్షారామం వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ మీరు చూసారా అక్కడ చిన్న బోర్డు ఉంది, ఆ లెఫ్ట్ తీసుకుంటే ద్రాక్షారామం ఊరు. ఇది కూడా చూసారా గోదావరి ఎలా ఉందో. ఇది ఆన్ ది వే యానాంకి వెళ్ళే ముందర అనమాట. ఇది ఇక్కడ యానాం ఊరు రీచ్ అవుతున్న ముందర ఇది జరుగుతుంది ఈ ఈ రోడ్ అంతా అనమాట. చూడండి అసలు మెలికలు తిరుగుతూ ఎంత అందంగా ఉందో ఈ రోడ్డు. చూడండి అటు ఇటు అటు కొబ్బరి తోటలు, పొలాలు, ఇటు గోదావరి. ఎంతసేపు కూర్చున్నాక టైం పాస్ చేసినా కూడా అలా టైం కదిలిపోతుందే తప్పించి అంటే ఫ్రీజ్, టైం ఫ్రీజ్ అయింది అని అంటారు చూసారా అలాగా. చూడండి ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో. ఇక్కడ చూడండి ఇలా మెలికలు తిరుగుతుంది చూడండి, ఓ పాము మెలికలు తిరిగినట్టు రోడ్డు. అసలు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, కాస్త రోడ్డు అక్కడక్కడ బాగాలేదు. మొత్తం రోడ్ దారెంబడ అంటే ఒక 50 కిలోమీటర్లో ఒక 5 కిలోమీటర్లో 6 కిలోమీటర్లో బాగాలేదు అనమాట. అది మేనేజబుల్, పర్లేదు వెళ్ళిపోవచ్చు. దానికి కూడా ఒక సెట్ బ్యాక్ ఉంది, అది కూడా పెద్ద చెప్పే అంత ఇది కాదు. కానీ చూడండి ఎంత బాగుందో, ఆ గట్టు దగ్గర కూర్చుని శుభ్రంగా. తర్వాత ఇక్కడ చూసారా పల్లెటూళ్ళు ఎలా ఉన్నాయో, పిల్లకాలవ, పిల్లకాలవ అవతల ఇళ్ళు, కొబ్బరి తోటలు. చూసారా ఎంత అందంగా ఉందో. చూసి తీరాలండి ఈసారి తప్పకుండా, అటుగా వెళ్ళిన వాళ్ళు వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. నుంచి యానాం బ్రిడ్జి ఎక్కుతున్నాము.
ఎంత అందంగా ఉందో చూడండి. ఇది గుడి ఎంట్రన్స్, వీరేశ్వర స్వామివారి దేవస్థానం మురుముళ్ళ. ఈ ముఖద్వారం నుంచి లోపలికి వెళ్తే మనకి రైట్ హ్యాండ్ సైడు అక్కడ గుడి కనిపిస్తుంది అన్నమాట. అదంతా గుడి. మా ఈ ప్రయాణంలో మేము ఇప్పుడే మురుముళ్ళ పుణ్యక్షేత్రానికి చేరుకున్నాం. మీకు అక్కడ కనిపిస్తున్నది వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి గుడి. లోపలికి వెళ్తే లోపలంతా ఇలా ఉంటుంది. లోపల స్వామివారి దర్శనం చేసుకుని వద్దాం. ఈశ్వర హర హర హర. చూడండి ఈ గుడి ఎంత బాగుందో, ఎంత పురాతనమైన గుడి. ఇక్కడ వీరభద్ర స్వామివారు ఉంటారన్నమాట. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే పెళ్ళాన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇక్కడ వచ్చి స్వామివారి కళ్యాణం చేసుకుంటే వాళ్ళకి పెళ్ళవుతుందని ఒక ప్రతీతి అన్నమాట. అయితే మా మురుముళ్ళ వీరేశ్వర స్వామివారి గుడి అక్కడ ఉంది. అయితే పక్కనే ఉపాలయం కింద లక్ష్మీనరసింహ స్వామివారి గుడి కూడా ఉందన్నమాట. ఒకసారి తిరిగేసొద్దాను రండి. గురి ప్రాంగణం, గుడి చుట్టూ ఇంత ప్రశాంతంగా హాయిగా ఎంతో హాయిగా ఉందన్నమాట చుట్టూను. పక్కన మంత్రోచ్చారణ, అక్కడ వేదం చదువుతున్నారు.
గుడి గోపురం ఎంతో పురాణ ప్రాశస్త్యం కలిగిన గుడి అన్నమాట ఇది. స్వామివారికి జరిగే నిత్య పూజలు ప్రసాదాలు వాటి వివరాలు ఇదంతాను చూడండి. మిగతా వివరాలకై మీరు ఇటు తిరిగితే బుకింగ్ కౌంటరు, ఇక్కడ కళ్యాణం అది జరుగుతుంది కాబట్టి బుకింగ్ కౌంటరు అవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి అన్నమాట. హుండి ఈ గుడికి ఇక్కడ ఈ హుండి వ్యవస్థ కూడా ఉంది. సో దాని వివరాలు ఇది, కావాల్సిన వారు ఇక్కడ చూసి డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఇక్కడ భద్రకాళి సదన్ అని ఏసీ రూమ్స్ది ఒక చిన్న గెస్ట్ హౌస్ లాంటిది ఉంది, కావాల్సిన వారు ఇక్కడ కూడా రావచ్చు అన్నమాట. మీకు అక్కడ కనిపిస్తుందా? ఎన్నో లేవు, నాలుగు రూములు ఉంటాయి.